బ్యాక్ టు బ్రాహ్మణ వంటకాలు అండ్ హెల్దీ టిప్స్ బై గాయత్రి అండ్ అను. ఈరోజు వేడివేడిగా రుచికరమైన వెజిటేబుల్ రైస్ పొబ్బియం ఎలా చేయాలో తయారయ్యే విధానం మా అత్తయ్య చెప్తారండి, తెలుసుకుందాం. హాయ్ అత్తయ్య. ఈరోజు ఏం చేస్తున్నారు? నేను పొబ్బియం చేస్తున్నా, వెజిటేబుల్ వెజిటబుల్ బిర్యానీ చేసుకుందాం. మనము దానికి కావలసినవి బియ్యం ఒక పావు గంట ముందు నానబెట్టుకోవాలి, శనగపప్పు గిన్నె వేసుకుందాం, ఆలుగడ్డలు, గోపి పువ్వు, కాలీఫ్లవర్, చిక్కుడు గింజలు, కరివేపాకు, టమాటా, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం, పోపు గింజలు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, కావలసినంత నూనె. ముందుగా మనం అల్లం పేస్ట్ చేసుకుందాం. గిన్నె వేడాక నూనె వేస్తాం, సరిపడిన నూనె. ముందుగా పుదీనా, టమాటా, ఓకే పోపు, ఆలుగడ్డ పప్పు బియ్యం కూడా మంచిగా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మనం కరివేపాకు ఇంకా పసుపు ఇంకా గోలుతన కొద్ది స్మెల్ బాగొస్తుంటుంది, అల్లం దాని వాసన బాగుంటుంటుంది. మనకు కొత్తిమీర కూడా ఇలా యాడ్ చేస్తున్నాం, గోలితే మనకు చాలా బాగుంటుంది. మనం వాటర్ పోస్తున్నాం, రెండు మనం పోసేది నేను చెంబతో పోస్తున్నా.
మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.